ఈ పంగాసియస్ ఫిష్ అనేది ఇందులో మిగతా రవ్వులు తర్వాత వేరే ఫిష్ లాగా నంబర్ ఆఫ్ బోన్స్ ఉండవు, ముళ్ళు ఉండవు. ఇందులో ఓన్లీ సింగిల్ బోన్ ఫిష్ అన్నట్టు ఇది. ఆ బోన్ కూడా మనం తీసేయచ్చు. ఇప్పుడు ఫంక్షన్లలో పెళ్ళిళ్ళ ఫిష్ పెట్టిననుకోండి, అదంతా ఇదే ఫిష్. ఎందుకంటే అందులో బోన్స్ ఉండవు. నీట్గా ఫ్లెష్, దాని యొక్క ఫ్లెష్ నీట్గా తీసి ముక్కలు స్క్వేర్ షేప్లో కట్ చేసి తీసుకోవచ్చు. అదే ఇప్పుడు హోటల్స్లలో కూడా ఫిష్ బిర్యానీ అది అంటే అపోలో ఫిష్ అంటారు. అసలు అపోలో ఫిష్ అనేది లేనేలేదండి భూమి మీద. అపోలో అనేది ఒక ఆ డిష్ నేమ్, హోటల్ డిష్ నేమ్ అపోలో. అందరూ ఏమనుకుంటారంటే అపోలో ఫిష్ అనుకుంటారు. హోటల్ ఇచ్చేది కూడా ఇదే ఫిష్ అండి. ఈ ఫిష్ తినడం వల్ల ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఫిష్, మనం ఇందులో కెమికల్స్ కానీ ఏది వేరే ఎలాంటి ఐటమ్స్ కలపట్లేదు. మళ్ళీ ఇది చెత్త చెదారు ఏమీ తీసుకోవట్లేదు. చెరువులలో ఉండి వేస్టేజ్ మెటీరియల్ అంటే బ్యాడ్ మెటీరియల్ ఏం తీసుకోకుండా ఓన్లీ పెల్లెట్ అంటే కమర్షియల్ ఫీడ్ మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ఫిష్. ఇది ఇందులో మనం కెమికల్స్ యూజ్ చేస్తలేము. కాబట్టి ఈ ఫిష్ తినడం వల్ల మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫిష్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ఈ ఫిష్ అనేది ఇంకా బెస్ట్. చిన్నపిల్లలు కూడా దీన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ముళ్ళు తీసేసేది ఉంటే మనం ఇక్కడ కటింగ్ అప్పుడే మనం ముళ్ళు తీసేసినాం అనుకోండి, ఈజీగా పిల్లలు తినేస్తారు. మనం మటన్ లాగా ఈజీగా తీసేసుకుంటారు. వేరే ఫిష్ తినాలంటే కాస్త కష్టమవుతుంది. ఈ రవ్వు నాకే గంట పట్టుంది వేరే ఫిష్ తినాలంటే. ఇప్పుడు ఇది ఎంత విస్తీర్ణం సార్? ఇప్పుడు షెడ్ ప్లింత్ ఏరియా వచ్చి అసలు చూస్తే ఇట్లా ప్లింత్, దీని ప్లింత్ ఏరియా వచ్చి ఒక 7 గుంటాసు. కాకపోతే బయట మనం ప్లేస్ వదులుకున్నాం కాబట్టి అంత ఒక 20-25 గుంటల దాకా మనం పెట్టుకున్నాం అన్నట్టు. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఇంకా ఎక్స్టెన్షన్ చేసేది ఉంది. తర్వాత ఆరోగ్య వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనకు కాస్త పెట్టుకున్న కారు అవి వెహికల్స్ వస్తూ ఉంటాయి కదండి, అందుకని కాస్త ప్లేస్ వదిలిపెట్టుకోవడం జరిగింది. ఒక 25 గుంటల దాకా దీనికి ప్లేస్ వదులుకున్నాం. ఇప్పుడు ఈ ట్యాంకుల నిర్మాణం కానీ షెడ్ నిర్మాణం కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లేదు, నేను ఐరన్ ఇవన్నీ ఐటమ్స్ అన్నీ నేను తీసుకొచ్చిన, వెల్డర్స్ని తీసుకొచ్చిన, తర్వాత ప్లంబర్స్ని తీసుకొచ్చిన, ఏ పని చేసేటోళ్ళను ఆ పని చేసేటోళ్ళను నేనే పర్సనల్గా వెతుకొని వాళ్ళని తీసుకొచ్చి నా ఐడియాలజీ ప్రకారంగా నేను ఇది ఎట్లా చేయాలి వాళ్ళకి ఐడియా చెప్తే ఆ ఐడియా ప్రకారంగా వాళ్ళు చేయడం జరిగింది. ఇదంతా ఓన్ మన నా ప్లాన్, నా సొంతంగా మనం చేసుకున్న పాప ప్లాన్ ఇట్లా ఉండాలని. సరే, ఈ పిల్లలకి ఈ చేపలకి ఫుడ్ ఎప్పుడెప్పుడు ఇస్తారు, ఏ రకంగా ఇస్తారంటారు? ఇది ఈ చేపలకి ఫుడ్ అనేది మనం దాని యొక్క సైజ్ అంటే దాని వయసును బట్టి దానికి మనం ఫుడ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చిన్నగా చిన్నపిల్లని తీసుకొచ్చినాం, చిన్నపిల్లని తీసుకొచ్చినప్పుడు డైలీ 4-5 టైమ్స్ ఇస్తాం, 4 టైమ్స్ అట్లా ఇస్తాం. చిన్నపిల్ల 20-20 గ్రామ్స్ ఉండేదాకా మనం డైలీ 4 టైమ్స్ ఇస్తాం. దాని బాడీ వెయిట్ అంటే దాని బాడీ వెయిట్ని బట్టి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఇంటూ అది ఉన్న గ్రాముల సంఖ్య దాన్ని పట్టుకొని మనం దానికి ఎంత పర్సంటేజ్ అంటే చిన్నపిల్లప్పుడు 4% ఇస్తాం దాని బాడీ వెయిట్కి. పెరుగుతున్న కొద్దీ మనం ఫుడ్ క్వాంటిటీ 3 టైమ్స్కి వస్తుంది. 3 టైమ్స్ అప్పుడు కూడా బాడీ మాసం లెక్క కౌంట్ చేసుకునే ఇవ్వాలి. కాకపోతే ఇదంతా ఒక సైంటిస్ట్ లెక్క ఉంటుంది. ప్రతి వ్యవసాయదారుడు ఆ లెక్క చేసుకుంటూ అట్లా ఇవ్వాలంటే ఫుడ్ ఇవ్వాలంటే కొంచెం కష్టమవుతుంది. కాకపోతే ఏంటంటే గుడ్డిగా వేసిన 2 నిమిషాలలో ఫుడ్ మొత్తం తీసేసుకున్నది తిన్నాయి అంటే ఇంకా వాంటింగ్ ఉంది వాటికి, ఇంకాస్త ఫుడ్ ఇచ్చుకోవచ్చు. లేదు 2 నిమిషాలు కాదు 5 నిమిషాలలో కూడా ఇంకా కొంచెం ఫుడ్ మిగిలింది అట్లనే తెలియాడుతుంది అంటే మనకు వీటికి సరిపోయింది కాస్త తగ్గించుకుంటే సరిపోతుంది. కాకపోతే వాటి యొక్క వయసును పట్టుకుంటే మనం ఒక 250 గ్రామ్స్ అట్లా అయింది అనుకోండి డైలీ 2 టైమ్స్ ఇస్తే సరిపోతుంది ఉదయం సాయంత్రం. చిన్నపిల్లప్పుడు మాత్రం 4-5 టైమ్స్ ఇచ్చుకోవాలి. అట్లా మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తీసుకుంటారు, తింటారు ఫుడ్ తీసుకుంటారు. పెద్దవాళ్ళు డైలీ 2 టైమ్స్ అట్లా తీసుకుంటారు కదా అంతే. ఇది హిమాలయ కంపెనీ వాళ్ళది ఇమ్సీ అని సి విటమిన్ ఉంటుందండి ఇందులో. ఇది ఒక మనం ఒక 1 వీక్ కానీ 5 డేస్ కానీ ఇస్తే 3 మంత్స్కు 2 మంత్స్కి అట్లా ఒకసారి ఇస్తే ఏంటంటే చేప పిల్లకి అది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల ఎలాంటి డిసీజ్ రాకుండా కంట్రోల్ అవుతాయి అన్నట్టు. అందుకని ఇమ్సీ అనేది మనం ఫుడ్లో కలిపి కాస్త ఒక కేజీ ఫుడ్కు ఒక 30 గ్రామ్స్ ఒక కేజీ ఫుడ్కు ఒక 30 గ్రామ్స్ మనం ఈ ఇమ్సీ తీసుకొని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళలో మంచిగా కలిపి ఈ ఫుడ్లో మొత్తం మిక్స్ చేస్తామండి. ఈ ఫుడ్లో మిక్స్ చేసి ఒక 2 అవర్స్ అట్లా మనం డ్రై ఎండబెడతాం. అంటే ఎండబెట్టంటే ఎండ కాదు, జస్ట్ అట్లా మన నీడకే అట్లా ఉండడం వల్ల అది ఫుడ్ అంతా గుంజుకుంటుందండి. దాన్ని తీసేసుకొని దాన్ని మళ్ళీ ట్యాంక్లో వేస్తే వాటర్ కంటకుండా అది మింగేస్తే ఆటోమేటిక్గా ఆ ఇమ్సీ అనే మందు దాని కడుపులోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఇదవుతుంది, ఇది ఇమ్సీ. ఇంకొకటి దాని బాడీ లోపల ఏమన్నా ఆర్గాన్స్ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమన్నా డ్యామేజ్ కాకుండా ఉండడానికి వరకు మనం ఎండ్రోసిన్
ఎండ్రోసిన్ అనేది, ఇది కూడా ఇది ఒక 5 డేస్ అట్లా మనం దీన్ని ఫీల్డ్ని కలిపి ఇస్తామండి. ఫీల్డ్ కలిపి ఇవ్వడం వల్ల లోపల దాని బాడీ లోపల ఉండే ఆర్గన్స్ ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నట్టు. ఒకవేళ బయట ఎక్స్టర్నల్గా ఏమన్నా ఉంటే దానికి కూడా వేరే మెడిసిన్ ఉంటుంది. దానికి టెట్రాసైక్లిన్ అనే మందు ఇవ్వడం వల్ల బాడీ పైన ఏదైనా డిసీజ్ ఉంటే దానికి దాన్ని అట్లా కంట్రోల్ చేయొచ్చు. ఈ ఎండ్రోసిన్ ద్వారా ఇంటర్నల్ ఆర్గన్స్ ఖరాబ్ కాకుండా ఫీల్డ్లో కలిపిస్తే సరిపోతుంది. ఆ టెట్రాసైక్లిన్ మాత్రం వాటర్లో కలపాలి, కాకపోతే వాటర్లో ఎప్పుడైతే కలుపుతావో అప్పుడు బ్యాక్టీరియా చనిపోతుంది. టెట్రాసైక్లిన్ అనేది యాంటీబయాటిక్, సో అది బ్యాక్టీరియా చనిపోతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ 9 డేస్ మనం 8 డేస్ మళ్ళీ మనం ప్రోబయాటిక్ కలుపుకొని కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎంసీ అనేది అది పిల్లలు ఇమ్యూనిటీ పవర్ కొరకు అది ఇస్తాం, కాకపోతే ఏదన్నా మన దగ్గర మాత్రం ఒక 2 రకాల మెడిసిన్స్ మన దగ్గర అందుబాటులో ఎప్పటికీ పెట్టుకోవాలి. ఎప్పుడైనా మన చాపిల్లకి ఏదైనా డిసీజ్ రావడం కానీ చెప్పలేము, ఎప్పుడు అంటే వెదర్ని బట్టి ఏదైనా ఏమైనా అయినా కావడానికి ఏమైనా అవుతుంది కాబట్టి మనం ఎప్పుడు ఎప్పటికీ వాడము. కాకపోతే ఏంటంటే మన దగ్గర పెట్టుకుంటాం. ఒకటి ఏంటంటే చాపిల్ల ఎక్స్టర్నల్గా ఏమైనా పుండ్లు కానీ ర్యాషెస్ కానీ రావడం, దాని మీద ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఫామ్ అయినప్పుడు ఏమేం చేస్తామంటే ఈ టెట్రాసైక్లిన్ అనే ఈ ట్యాబ్లెట్ను మనం వాటర్లో కలిపి అంటే ఒక క్యూబిక్ మీటర్కి వచ్చి ఒక 3 ట్యాబ్లెట్లు తీసుకొని నీళ్ళలో కలిపి నీళ్ళలో కలుతామండి. స్ప్రే అప్లై చేస్తాం, నీళ్ళలో అప్లై చేస్తే చేపకు పైన ఉన్న డిసీజ్ అనేది ఈ టెట్రాసైక్లిన్ ద్వారా పోతుంది. ఒకవేళ ఇఫ్ డిసీజ్ వస్తే ఇంకా ఒకవేళ బాడీ చేప పిల్లకు బాడీ లోపలనే ఆర్గాన్స్ ఏమైనా ఖరాబ్ అయితే ఏమైనా లోపల ఊరికనే పిల్ల చనిపోతుంది అన్నప్పుడు మనం ఒక 5 డేస్ మాత్రం ఎండ్రోసిన్ అనే ఈ మెడిసిన్ కనుక ఫీల్డ్లో కలిపి ఒక 2 అవర్స్ దాన్ని ఎండబెట్టి అంటే ఎండ కాదు నీడకే ఇట్లా కొంచెం డ్రై అయ్యేటట్టు ఆ ఫీడ్ను నీళ్ళలో కలిపి ఈ ఎండ్రోసిన్ అనేది మనం ఒక జగ్గుల ఒక 20 ml పర్ కేజీ దానకు తీసుకొని నీళ్ళలో కలిపి ఎండబెట్టి మనం అది ట్యాంకులో చల్లేది ఉంటే ఆ చేప వచ్చి దాన్ని తీసుకోవడం వల్ల ఇది ఆటోమేటిక్గా ఈ మెడిసిన్ అనేది దాని కడుపులోకి పోయి ఇంటర్నల్ ఆర్గన్స్ ఖరాబ్ కాకుండా పనిచేస్తుంది. జస్ట్ ఓన్లీ 5 డేస్ మాత్రమే ఇవ్వాలి, పొద్దుగాల ఒకసారి సాయంత్రం ఒకసారి 2 టైమ్స్ ఒక 5 డేస్ మాత్రమే ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు. ఎందుకంటే ఇవి యాంటీబయాటిక్స్. ఒకవేళ ఇవి మన దగ్గర ఎప్పటికీ మనం స్పేర్లో పెట్టుకోవాలి ఈ కల్చర్ చేసేవాళ్ళు. ఇక విటమిన్ సి అనేది నెలకోసారి 2 మంత్స్కి ఒకసారి అది మనం ఇచ్చుకోవడం వల్ల మన ఫిష్ గ్రోత్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది దానికి. ఇప్పుడు ఈ వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారు సార్? టోటల్గా చేంజ్ చేస్తారా? అట్లనే ఉంటుంది ఈ వాటర్ చేంజ్ చేసేటం అనేది టోటల్గా చేంజ్ చేయం. టోటల్ చేంజ్ చేస్తే టోటల్ బ్యాక్టీరియా మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది. మళ్ళీ మనకు బ్యాక్టీరియా కావాలంటే మళ్ళీ 8 డేస్ పట్టుద్ది మళ్ళీ దాన్ని కల్చర్ చేయాలంటే. ఈ లోపల మనకు ఇబ్బంది అవుతుంది, అది దాని యొక్క అమ్మోనియా అనేది పెరిగిపోతుంది, వాటర్లో అమ్మోనియా పెరిగిపోతుంది. అమ్మోనియా పెరిగిపోయిందంటే అమ్మోనియా ఏమైతే మళ్ళీ దాన్ని అది పెరిగి అది నైట్రైట్ అవుతుంది. నైట్రైట్ అనేది ఒక విషవాయువు, ఆ విషవాయువు కనుక ఇందులో మన ట్యాంక్లో ఫామ్ అయింది అనుకోండి ఒక్క చాపిల్లో ఉండదు, తెల్లారి వరకు కథ స్మాష్ అయిపోతుంది. అయితే ఈ అమ్మోనియా పెరగకుండా మనం ఎప్పటికీ బ్యాక్టీరియా కల్చర్ కంపల్సరీ ఉండాలి. బ్యాక్టీరియా అమ్మోనియాను కన్జంప్షన్ చేసుకుంటుంది కాబట్టి మనకు అమ్మోనియా అనేది ఉండదు అన్నట్టు. అట్లా మార్కెటింగ్ ఎలా చేయాలనుకుంటున్నారు? మార్కెటింగ్ అనేది ఇది మన దగ్గర ఇక్కడ మన ఇక్కడ మన షెడ్ దగ్గరనే అది అమ్మకం పెట్టినా కూడా ఈ చుట్టుపక్కల 4 ఊర్లకు ఇది సరిపోతుంది. లేదంటే నేను హైదరాబాద్ ఉంది మనకు ఇటు దగ్గరే, లేదంటే వరంగల్ కరీంనగర్ హుజరాబాద్ మిమ్ములకనూరు ఉంది, హుజరాబాద్ ఉంది, సిద్దిపేట ఉంది, అంతటా మన వెహికల్ పోతుంది. అక్కడ కొన్ని వేసుకుంటూ పోతే అయిపోయి మన మనసులో పెట్టుకొని, లేదంటే అవుట్లెట్స్ మనం కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే సార్, మేము అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానాలు ఇస్తూ మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. అంతేందుకండి, అంత ఇది ఒక ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, యువత ముందుకు రావాలి, యువత ముందుకొచ్చి ఇలాంటివి చేసుకోవడానికి ముందుకొచ్చేదంటే నేను వాళ్ళకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా వచ్చి పెట్టుకోవచ్చు. ఎవరికి ఎలాంటి సజెషన్స్ కావాలన్నా నా దగ్గరకి సార్ నేను చెప్తాను. మీ పెద్ద అదేం కాదండి, మీరు 10 మందికి ఉపయోగపడతట్టు ఉంటే మీ మీడియా ద్వారా ఒక 10 మంది అన్న ఇది ముందుకొచ్చి కల్చర్ చేసుకున్నారనుకోండి, ఒక 10 మంది మీ మీడియా ద్వారా వాళ్ళు డెవలప్ అయితే చాలా సంతోషం కదా. నాదే ఉన్నదండి 10 నిమిషాలు ముచ్చట. ఓకే సార్, మీరు అనుకున్న లక్ష్యం బిజినెస్ పరకంగా కానీ సామాజికంగా కానీ మీ లక్ష్యం నెరవేరాలని కోరుతూ ఈ మీ బిజినెస్లో బాగా రాణించాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.